हाय हेलो वेलकम टू अवर चैनल क्रिएटिव हैंड्स नेनु मी शिवेंद्र ఈ రోజు మన వీడియోలో ఏంటంటే కమ్యూనిటీ స్ట్రైక్ కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ స్ట్రైక్ ఈ మూడు వేరు వేరు కదండి సో ఇవంటే ఏంటో తెలుసుకుందాం సో మరెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటో వీడియో సో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి అంటే మనం గనక మన ఛానల్ వీడియోస్లోకి వేరే ఛానల్ నుంచి ఉన్న వీడియో ఆడియో గనక మనం తీసుకున్నట్లయితే దాన్ని వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ కింద మనకి వేస్తూ ఉంటారండి ఫర్ సపోజ్ నిన్న ఛానల్లో వ్లాగ్స్ అలా అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ పెడుతుంటాను కదా ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అనేసి నేను ఏమైనా మూవీ సాంగ్స్ కానీ సమ్ మూవీ డైలాగ్స్ కానీ సంథింగ్ అలా పెడుతూ ఉంటాను అనుకోండి ఆ సాంగ్ కంటెంట్కి ఒక ఓనర్ అంటూ ఉంటారు కదా ఆ ఓనర్ మన పైన క్లెయిమ్ వేస్తూ ఉంటారు క్లెయిమ్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే మన వీడియోకి వచ్చిన రెవెన్యూ మొత్తం ఆ ఛానల్ ఓనర్కి వెళ్ళిపోతుంది దానికి వచ్చిన వ్యూస్ మనకే ఉంటాయి కానీ వాటికి వచ్చిన రెవెన్యూ యాడ్స్ వస్తుంటాయి కదండి మనకి ఆ వీడియోకి పర్టికులర్గా వచ్చిన యాడ్స్కి వచ్చిన అమౌంట్ అనేది ఆ పర్టికులర్ సాంగ్ ఓనర్కి వెళ్ళిపోతుంది వాళ్ళు మనకి క్లెయిమ్ వేస్తూ ఉంటారు దాన్ని కాపీరైట్ క్లెయిమ్ అంటూ ఉంటారు మన ఛానల్కి ఎన్ని క్లెయిమ్స్ పడినా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే రెవెన్యూ అనేది మాత్రమే రాదు పర్లేదు నాకు రెవెన్యూ లేకుండా పర్లేదు నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అలా అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం యూ క్యాన్ క్యారీ ఆన్ కాపీరైట్ క్లెయిమ్కి వచ్చిన ప్రాబ్లం ఏం ఉండదు సో కాపీరైట్ క్లెయిమ్ వల్ల మనకి రెవెన్యూ రాదు అంతే ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఎన్ని క్లెయిమ్స్ అయినా పడి ఉండొచ్చు ఏం కాదు సో ఇక కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి అంటే మనం గనక వేరే వాళ్ళ ఛానల్ యొక్క వీడియోని మరి ఆడియోని రెండింటిని కనుక తీసుకొని మన ఛానల్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ ఛానల్ వాళ్ళు మనకి స్ట్రైక్ వేస్తూ ఉంటారు స్ట్రైక్ మాత్రం చాలా డేంజర్ అండి 3 కాపీరైట్ స్ట్రైక్స్ కనుక పడి ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా టర్మినేట్ అయిపోతుంది సో కాపీరైట్ స్ట్రైక్ చాలా డేంజర్ అండి ఏ ఛానల్ పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా 3 స్ట్రైక్స్ మాత్రమే ఉంటుంటాయి 3 స్ట్రైక్స్ కనుక దాటామంటే ఇక మన ఛానల్ ఉండదు సో జాగ్రత్తగా ఉండాలి వేరే వాళ్ళ ఛానల్ కంటెంట్ అస్సలు వాడకండి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు నాకు ఏం స్ట్రైక్ రాలేదు కదా అనేసి ఇంకా వేరే వీడియోస్ అలా పెట్టకండి ఇప్పుడు కాకుండా 1 మంత్ 2 మంత్ ఎన్ని టైంలో అయినా కానీ ఆ ఛానల్ వాళ్ళు మనకి కనుక స్ట్రైక్ వేశారంటే మన ఛానల్ ఇక ఉండదండి సో మనకంటూ మన ఛానల్ కంటూ మనం ఒక కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని మన ఓన్ మన క్రియేటివిటీని చూపించుకుని మనకంటూ ఒక ఛానల్ ఉంటే బెటర్ కదండి వేరే వాళ్ళ ఛానల్లో నుంచి కంటెంట్ని కాపీ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎందుకు సో అలాని మాత్రం అస్సలు చేయకండి ఇప్పుడు పడలేదు కదా అనేసి అలాగే చేశారంటే మన ఛానల్కి 3 స్ట్రైక్స్ ఉంటుంటాయి 3 స్ట్రైక్స్ ఒకేసారి పడ్డాయంటే మనం ఎన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి అంటే మన ఛానల్లో మన కంటెంట్ పెట్టుకుంటే బెటర్ కదా వేరే వాళ్ళ కంటెంట్ మనకి ఎందుకండి సో జాగ్రత్త బీ కేర్ఫుల్ అండి 3 స్ట్రైక్స్ మాత్రమే ఉంటాయి కదా సో జాగ్రత్త అస్సలు ఒక్క స్ట్రైక్ కూడా పడనివ్వకుండా చూసుకోండి అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి మన యూట్యూబ్ కొత్త ఛానల్స్కి మానిటైజేషన్ అవ్వాలంటే స్ట్రైక్స్ కౌంట్ కూడా ఉంటుందంట మన మానిటైజేషన్ అప్లై చేసుకున్న టైంకి స్ట్రైక్స్ అనేవి ఉన్నాయనుకో మన ఛానల్ మానిటైజేషన్ ఆగిపోతుందంట మన ఛానల్కి స్ట్రైక్ అనేది 3 మంత్స్ వరకు ఉంటుందంట 90 డేస్ వరకు ఉంటుందంట మనకి వాచ్ అవర్స్ 4000 అయిపోయి సబ్స్క్రైబర్స్ 1000 అయినా కానీ మనకి ఒక స్ట్రైక్ రన్నింగ్లో ఉన్నట్టయితే ఆ టైంకి మన మానిటైజేషన్ అనేది ఫార్వర్డ్కి వెళ్ళదు మనం 90 డేస్ వరకు వెయిట్ చేసి మన స్ట్రైక్ టైం పూర్తయిన తర్వాతనే మన మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలంట ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది కదండి అప్డేట్ సో స్ట్రైక్ మన మానిటైజేషన్కి కూడా అడ్డం కాబోతుంది సో జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ మూడోది కమ్యూనిటీ స్ట్రైక్ అంటే ఏంటి అంటే మనం గనక గవర్నమెంట్కి కానీ యూట్యూబ్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదండి వాటికి మనం వ్యతిరేకంగా ఏదైనా వీడియో చేసామనుకోండి అది కమ్యూనిటీ స్ట్రైక్ అవుతుంది ఇప్పుడు కమ్యూనిటీ స్ట్రైక్ అంటే వాళ్ళు వీరు ఎవరయ్యారండి డైరెక్ట్ యూట్యూబ్ నుంచే మనకు ఆ స్ట్రైక్ పడుతుంది కమ్యూనిటీ స్ట్రైక్ అనేది కమ్యూనిటీ స్ట్రైక్ ఎలాంటి టైమ్స్లో పడుతుంది అంటే గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా యూట్యూబ్ సర్వీసెస్ అండ్ టర్మ్స్కి వ్యతిరేకంగా అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకి కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుందండి కమ్యూనిటీ స్ట్రైక్ కూడా 3 టైమ్స్ ఉంటాయి 3 టైమ్స్ పడితే మనకి ఇంకా టర్మినేట్ అయిపోతుంది ఛానల్ సో కాపీరైట్ స్ట్రైక్కి కమ్యూనిటీ స్ట్రైక్కి తేడా ఏమి ఉండదు రెండు సేమ్ అన్నట్టే కాకపోతే కొంచెం
అదేమో ఒక ఛానల్ సంబంధించి ఉంటుంది, ఇదేమో డైరెక్ట్ టర్మ్స్ అండ్ సర్వీసెస్కి ఉంటుంది యూట్యూబ్కి. సో జాగ్రత్తగా ఉండండి. క్లెయిమ్స్ అంటే ఏం పర్వాలేదు, కానీ మనం అంతగానం కష్టపడి తీసిన వీడియోస్కి మనకు రెవెన్యూ రాకపోతే కొంచెం అనిపిస్తుంది. బట్ నా సబ్స్క్రైబర్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎట్టి పరిస్థితుల్లో వేరే ఛానల్ నుంచి కంటెంట్ని మాత్రం కాపీ చేయకండి. ఇప్పుడు పడకుండా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది మీ ఛానల్కి. ఎన్ని రోజులు కష్టపడి ఇంతగానం చేసి తీరా 1.5 మినిట్లో మన ఛానల్ అనేది టర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా చూడండి చాలా బాధేస్తుంది కదా. సో ముందు జాగ్రత్తగా మన కంటెంట్ని మనమే పెట్టుకుందాం, ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసుకుందాం. కంటెంట్ అనేది మన ఓన్గా ఉండాలి, మన క్రియేటివిటీతో చేసింది అయితేనే బాగుంటుంది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదండి. సో మీ కంటెంట్ మీరే క్రియేట్ చేసుకోండి, మీ ఛానల్లోనే పెట్టుకోండి. సో ఇదండి కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్, కమ్యూనిటీ స్ట్రైక్, ఈ మూడు తేడా తెలుసుకున్నారు కదా. నేనైతే మెయిన్గా ఈ వీడియోని తెలియని వారి కోసం, కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది అనేసి చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అట్లా ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాంతో మా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు ఖచ్చితంగా వెంటనే వస్తుందండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్ క్రియేటివ్ హ్యాండ్స్, నేను మీ శివేంద్ర.